క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, క్రీస్తు ప్రభు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మనం ప్రాముఖ్యంగా చూడగలిగితే పిల్లారా, ప్రారంభం నుంచి కూడా మనిషి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. ప్రతి మనిషి అంటే అవును, ప్రతి మనిషి కూడా. అందుకే దేవుడు ప్రారంభంలో అవాదామును చేసినప్పుడు కూడా ఆయన బాధపడినటువంటి సందర్భాన్ని మనం గమనించగలం. ఇంకా కొంచెం ముందుకొచ్చి మనం చూడగలిగితే దగ్గరగా చాలా క్లియర్గా మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం చూడగలిగితే, ఆదికాండం 6:6 తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకునెను. ఎవరం చేసినందుకు నొచ్చుకున్నాడు? ప్రపంచంలో కోట్ల జీవరాశులను చేశాడు దేవుడు, వాటి గురించి నొచ్చుకోలా. ప్రపంచంలో ప్రకృతిని చేశాడు, వాటి గురించి నొచ్చుకోలా. ఇంకా పంచభూతాలను చేశాడు, వాటి గురించి నొచ్చుకోలా. కేవలం మనుషులను చేసినందుకు మాత్రమే ఆయన నొచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రిల్లారా, అంటే సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకునెను అని దేవుడు మొట్టమొదటిగా తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం పిల్లారా. కారణం ఇప్పుడు కూడా అంతే పిల్లారా. ఇప్పుడు కూడా మనుషులు ఏమవుతున్నాయంటే హృదయంలో పుట్టే తలంపుల వల్ల, హృదయంలో పుట్టే తలంపుల వల్ల ఏమైపోతున్నాయంటే దేవునికి దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా, లోకానికంటే అపవాదికి దగ్గరగా అవుతున్నాడు, అపవాదికి దగ్గరగా దేవునికి దూరంగా అవుతున్నాడు. ఒకసారి మనం చూడగలిగితే మొదటిగా మనం చూసాం దేవుడు తన హృదయంలో నొచ్చుకున్నట్టుగా మనం చూసాం. అవును పిల్లరా, ఆయన హృదయంలో నొచ్చుకున్నాడంటే మనుషులు ఏం చేశారంటే ఆయన మాట వినలేదు. ఆయన మాట వినకుండా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలం. ఇంకా కొంచెం ముందుకెళ్తే, కొంచెం ముందుకు వచ్చేస్తే మనం చూడగలం హిర్మియా గ్రంథం 17:9-10 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. అంటే ఇక్కడ బాగా గమనించగలం పిల్లారా, హృదయములో మోసకరమైందా? అవును, మోసకరం ఎలా వస్తుంది అంటే ఉద్దేశాలు తప్పుగా ఉద్దేశించుకున్నప్పుడు మాత్రమే. ప్రతిదీ కూడా మనలో వచ్చే తలంపులు ఘోరమైనవిగా ఉంటున్నవి, దేవునికి సంబంధించినవిగా ఉండడం లేదు అనే విషయాలు మనం గమనిస్తున్నాం పిల్లరా. దానిని గ్రహింపగలవాడెవడు? ఎవరన్నా గమనిస్తున్నారా పిల్లరా? అవును, నా హృదయము మోసకరమైంది, ఘోరకరమైంది, కానీ నేను అలాంటి తలంపులు ఉద్దేశాలు నా హృదయంలోకి నేను తెచ్చుకోకూడదు అని ఆలోచిస్తున్నారా? లేదు పిల్లరా, ఆలోచిస్తున్నారంటే చాలా తక్కువగా మనం చూడగలం పిల్లరా, చాలా తక్కువగా. ఇంకా ముందుకెళ్ళి మనం చూడగలిగితే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలముల చొప్పున ప్రతి కారణము చేయుటకు యెహోవా అను నేను హృదయము పరిశోధించువాడను, అంతరింద్రియమును పరిశోధించువాడను. ప్రతి వాని క్రియల చొప్పున మనం చూడగలం పిల్లరా. ప్రతి వాని క్రియల చొప్పున ఏమంటున్నాడు? ప్రవర్తన కానివ్వండి, క్రియలు కానివ్వండి. ఎక్కడ ఈ క్రియలు ప్రవర్తనలు ఎలా వస్తున్నాయి? క్రియలు ఫస్ట్ హృదయంలో మనకి పుడితేనే ప్రియులారా. ప్రవర్తన కూడా అంతే, మనం తప్పుగా నడుచుకోవాలని హృదయంలో పుడితేనే మనం తప్పుగా నడుచుకోగలం. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవాలు కూడా దేనికి అతకబడి ఉంటాయంటే హృదయానికి. ఆ హృదయం ఏమైతే చెబుతుందో ఈ శరీరంలో ఉండే అవయవాలు మొత్తం కూడా పనిచేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. అంటే చాలా వ్యాధి గలదా? అవును ప్రియులరా. ఘోరమైనదా? అవును, ఘోరమైనది. అంటే ఫలముల చొప్పున ప్రతీకారం చేయుటకు హృదయమును అంతరింద్రియములను పరిశీలించును. మనం చేసినటువంటి ప్రతి క్రియల చొప్పున మన యొక్క హృదయాలు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు పిల్లరా. కానీ దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించగలుగుతున్నామా? లేదు పిల్లరా. ఎందుకంటే ఘోరమైనది ఏంటి? హృదయంలో పుట్టే తలంపులు, హృదయంలో పుట్టే ఉద్దేశాలు కూడా చాలా ఘోరమైనవి. అందుకే భక్తుడైనటువంటి యిర్మీయా గారు ఈ విధంగా రాస్తున్నాడు, హృదయము అన్నిటికంటే,
అన్నిటికంటే ఘోరమైనది, వ్యాధి కలది. అంటే పుట్టే తలంపులు ఎలా ఉంటున్నాయి మనుషుల్లో అంటే చాలా ఘోరంగా ఉంటున్నాయి. చాలా ఘోరంగా ఉండబట్టే ఇక్కడ భక్తుడు ఈ కీర్తన గ్రంథంలో ఏమని వ్రాయిస్తున్నాడు ఒకసారి చూద్దాం. 119వ కీర్తన 11వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు ఇక్కడ. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండనట్లు నీ వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. అంటే లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తెచ్చి ఎక్కడ పెట్టుకుంటున్నారు మనుషులు? హృదయంలో పెట్టుకుంటున్నారు. ఈ హృదయంలో పెట్టుకున్నప్పుడు మన హృదయంలో ఎవరుంటారని చెప్తున్నాడు దేవుడు. మనం దేవునికి ఆలయంగా ఉన్నాం. మనం దేవునికి ఆలయంగా ఉన్నటువంటి మనలో మళ్ళీ తిరగా ఎవరిని తీసుకొచ్చుకుంటున్నాం? అపవాదం తీసుకొచ్చి మనతో పెట్టుకుంటున్నాం. అపవాదం తీసుకొచ్చి మనతో పెట్టుకున్నప్పుడు అప్పుడు దేవుడు మనలో ఉంటాడా? ఖచ్చితంగా ఉండడు పిల్లలు. ఆయన బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం పరిశుద్ధుడిగా ఉండాలన్నదే ఆయన యొక్క చిత్తం. అది ఎప్పుడైతే ఈ భక్తుడు ఎంతోమంది పిల్లలు, చాలామంది భక్తులు కూడా ఏం చేశారంటే వాక్యంతో నడిచినటువంటి భక్తులు. ఒక సమయాల్ గారిని మనం చూడగలం. పుట్టినది మొదలుకొని కూడా వాక్యం అనే పాలతోనే పెంచింది తల్లి. ఆ వాక్యాన్ని తన హృదయంలో పెట్టుకోబట్టి పాపానికి దూరంగా బ్రతికినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే భక్తుడు ఇక్కడ అద్భుతంగా రాయిస్తున్నాడు. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నీ వాక్యమును నా హృదయంలో పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు. చాలా గొప్ప విషయం ప్రియులారా. అంటే మనం క్రియలు కానీ ప్రవర్తన కానీ ప్రతిదీ కూడా మనం వాటికి దూరంగా ఉండాలంటే వాక్యాన్ని ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుని ఉంటామో అప్పుడు వీటన్నిటికీ కూడా మనము దూరంగా ఉండగలం పిల్లారా. వీటన్నిటికీ దూరంగా ఉండగలం అంటే వీటన్నిటికీ దూరంగా ఉండాలంటే మనలో ఏముండాలని చెప్తున్నాడు? ఏముండాలి? వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోగలిగితే అప్పుడు మనము వీటన్నిటికీ కూడా మన హృదయాన్ని ఘోరమైనటువంటి లోకంలో ఉన్న వేటినైనా కూడా మనము తీసుకోకుండా పరిశుద్ధత కలిగి మనము జీవించగలం పిల్లలు. ఆ పరిశుద్ధత కలిగి మనం జీవించాలంటే మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూడగలిగితే ఇక్కడ సర్ప సంతానమా, మీరు చెడ్డవారైండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? సర్పసంతానమా అంటున్నాడు ఇక్కడ. సర్పసంతానమా, అపవాది పిల్లల్లారా అని అర్థం ఇక్కడ. అపవాది పిల్లల్లారా, చెడ్డవారైండి మంచి మాటలు ఎలా పలకగలరు? భక్తుడు అంటున్నాడు, నేను పాపము చేయకున్నట్లు నీ మాటలు నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. అంటే ఎంత గొప్ప మాట అండి. అంటే ఒక మనిషి పాపము చేయకుండా ఉండటానికి దేన్ని పెట్టుకుని ఉన్నాడు హృదయంలో? వాక్యాన్ని పెట్టుకుని ఉన్నాడు. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం మాట్లాడుతున్నాడంటే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, మనుషులు ఉన్నప్పుడు ఒక రీతిగా మాట్లాడుతుంటారు, మనుషులు లేనప్పుడు ఒక రీతిగా ప్రవర్తిస్తుంటారు. అంటే వాళ్ళ హృదయం ఏదైతే నిండుకుని ఉందో దాన్ని బట్టే మాట్లాడగలుగుతారు. ఎంతసేపు అని పవిత్రంగా మాట్లాడగలరు చూడండి. బీలైన మనం చూడగలిగితే హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాట్లాడను కదా అంటున్నాడు. నీ హృదయంలో ఏమైతే నింపుకుని ఉన్నావో, నీ పెదవులపైన ఆ మాటలు రాణిస్తావు అంటున్నాడు. చాలామంది చర్చికి వెళ్తుంటారు, పాటలు పాడుతుంటారు, వాక్యం చెప్తూ ఉంటారు, కానుకలు ఇస్తూ ఉంటారు, ప్రభురాత్రి భోజనంలో కూడా పాలు పందులు పొందుతూ ఉంటారు. కానీ అక్కడున్నంత వరకే వాళ్ళు ఏమైపోతున్నారంటే దానికి ఆ యొక్క ఆరాధనకి పాత్రులుగా ఉంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత, ఆరాధన ముగించుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ విశ్వరూపాలు మనం చూడగలిగితే పిల్లరా, వాళ్ళ హృదయములు ఏదైతే నింపుకుని ఉన్నారో దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. అదిగో ఆ మధ్య ఒక సంవత్సరం క్రితం ఒక ఆయన నేను చూశాను. ఆయన ఏం చేశాడంటే, ఆయన సువార్తికులు, వాక్యం చెప్పే
బోధకులు ఎవరికి వడ్డీకి డబ్బులు ఇచ్చాడంట. వడ్డీకి డబ్బులు ఇచ్చి చర్చికి పోయి వచ్చే మార్గంలో ఆదివారం రోజే వడ్డీకి డబ్బులు ఇచ్చాడు. వచ్చే దారిలో ఆ ఇవ్వవలసిన ఆయన కనపడ్డాడు. ఆయన మీద గొడవకెళ్ళి గొడవ పెట్టేసుకుంటున్నాడు. ఎక్కడా ఎక్కడ డబ్బులని, అంటే ఉదయం మరి ఆదివారం ఉదయం 9 గంటలకి ప్రార్థనకి వెళ్ళి 12:00 దాకా అక్కడ వినవలసిన మాటలు విని చెప్పాల్సినవి చెప్పి మరి దారిలో ఏం జరుగుతున్నాయి? దారిలో ఏదో చిన్న వ్యాపారం చేసుకున్న ఒక వ్యాపారవేత్తని ఏం చేస్తున్నాడంటే గొడవ పెట్టేసుకుంటున్నాడు. పిల్లరా, ఇది తప్పా కాదా? అంటే దీన్ని బట్టి ఏమవుతుందో అర్థమవుతుందంటే మనకి వాళ్ళ హృదయాల్లో ఏమైతే నింపుకునినారో దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని ఇక్కడ పట్టికలుగా మనకు చెప్తున్నాడు పిల్లలు. చాలా క్లియర్గా చెప్పేశాడు యేసు క్రీస్తు ప్రభు వారు. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడను కదా. అంటే క్రైస్తవు నుండే మనమే ఈ విధంగా ప్రవర్తిస్తే మిగతా వాళ్ళ పరిస్థితి, లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి, దేవుణ్ణి వెరగనటువంటి వారి పరిస్థితి ఏమవ్వాలి పిల్లలు? అవును, మీరు చెడ్డవారయండి, మంచివారి మంచి ఈవులు ఎలా ఇవ్వాలనుకుంటారు? కుదరదు కదా, కుదరనే కుదరదు. మరి నీ హృదయంలో చెడుని పెట్టుకొని నువ్వు పెదవులపైన మంచి మాటలు రానియాలంటే ఖచ్చితంగా రానివ్వలేరు. ఇంకొంచెం మందికి మనం చూడగలిగితే లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. ఇక్కడ త్రో పక్క నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వారు వినమటకు వింటారు కానీ వాక్యము హృదయంలో ఫలించలేకపోయినందున అపవాది వచ్చి వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతోమంది ఉన్నారు పిల్లారా, వినే మటుకు వింటున్నారు కానీ ఆ ఉదయాన్ని ఆ యొక్క హృదయంలో ఫలించకుండాది పై పైనే ఉంచుకున్న దానివల్ల అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ వాక్యాన్ని ఆ హృదయంలో విత్తినటువంటి ఆ వాక్యాన్ని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే అపవాది వచ్చి వాక్యాన్ని తీసుకెళ్ళే అంత బలహీనంగా ఉందా పరిస్థితి అంటే అవును, అంత బలహీనంగా ఉంది. అవును పిల్లారా, అంత బలహీనతగా ఉంది. ఒకసారి ఇంకా మనం దగ్గరగా చూడగలిగితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, అంటే హృదయం లోపల నుండి బయటికి వెళ్ళే వాటిని గురించి చెప్తున్నాడు పిల్లలు. ఇక్కడ హృదయం లోపల నుండి బయటికి, నువ్వు ప్రతిదీ బయట నుంచి ఏది తీసుకున్నా ఏమి తప్పు లేదు పిల్లారా, నువ్వు తీసుకో, కానీ నీలో నుంచి బయటికి వెళుతుంది కదా, నీ హృదయముల నుంచి బయటికి వెళ్ళే వాటి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అద్భుతంగా చెప్తున్నాడు పిల్లారా, లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికార మత్వములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇవన్నీ కూడా లోపల నుంచే వస్తున్నాయి, నీ లోపల నుంచే వస్తున్నాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పెట్టుకో, వాటిని జాగ్రత్తగా రానీకునుండు. మొట్టమొదటిగా అంటున్నాడు ఏమొస్తుంది, మనిషి హృదయముల నుంచి మొట్టమొదటిగా ఏమొస్తుంది, దురాలోచనలు. రెండోదిగా జారత్వమును, మూడోదిగా దొంగతనమును, నాలుగోదిగా నరహత్యలను, ఐదోదిగా వ్యభిచారములను, ఆరోదిగా లోభములను, ఏడోదిగా చెడుతనమును, ఎనిమిదోదిగా కృత్రిమమును, తొమ్మిదోదిగా కామ వికారమును, పదోదిగా మస్తరమును, 11వ దేవదూషణయు, 12వ అహంభావమును, 13వ అవివేకమును. ఇవన్నీ పవిత్రపరచునని తండ్రి చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు పిల్లరా. ఇవన్నీ కూడా నీ హృదయముల నుంచే వస్తున్నాయి బయటికి. యేసు క్రీస్తు ప్రభువు చెబుతున్నాడు ఇవన్నీ కదా నీ హృదయంలో నుంచి వెళ్ళి నిన్ను అపవిత్రపరిచాయి. అవి ఎక్కడుంటున్నాయి,
హృదయంలో ఉంటున్నాయి. ఆ హృదయంలో ఉండబట్టే భక్తుడైనటువంటి యిర్మీయా గారు చెప్పారు, హృదయం అనేది ఘోరమైనది. హృదయం అనేది ఏంటి? హృదయము ఘోరమైనది, మోసమైనది, వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? అవును ప్రిల్లరా, దాన్ని ఎవరు గ్రహింపగలరు? ఎవరన్నా గ్రహింపగలరా? ఎవరు గ్రహింపలేరు. హృదయంలో పుట్టే తలంపులను ఎవరన్నా ఆపగలుగుతున్నారా? లేదు. అందుకే భక్తుడైనటువంటి భక్తుడు కీర్తన గ్రంథంలో చూసాం మనము, ఆయన పాపము చేయకున్నట్లు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. మనము కూడా అంతే ప్రియులారా. ఒకవేళ అందరం మాట్లాడుతున్నారు కదండి, ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు కదా, ఆ మాట్లాడే వాళ్ళకి శిక్షలు ఇవ్వడం లేదు కదా, అందరూ బాగానే మాట్లాడుతున్నారు, బాగానే తిడుతున్నారు, అందరూ బాగానే ఉంటున్నారండి, వాళ్ళ హృదయాలు ఏంటండి బాగానే ఉంటున్నాయని అనుకోవచ్చు. కానీ పాత నిబంధనలో మనం చూడగలిగితే పిల్లరా, శిక్షలు ఎమ్మటెమ్మటే అమలయ్యాయి వాళ్ళకి, శిక్షలు ఎమ్మటెమ్మటే అమలయ్యాయి. మరి కొత్త నిబంధనలో తీర్పు దినం అనేది పెట్టాడు పిల్లరా. వీటన్నిటిని కూడా మనము ఒకరోజు లెక్క చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ కూడా ఒక లెక్క కట్టవలసినటువంటి ఒక దినం అనేది ఏర్పరిచాడు దేవుడు. ఆ దినాన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరం కూడా మన చేసినటువంటి క్రియలను బట్టి మనము సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం చూడగలిగితే కొరింథ రాసిన 2:5-10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఈ దేహంలో హృదయాన్ని పెట్టుకొని మాట్లాడినప్పుడు సందర్భాన్ని చెప్తున్నాడు ఇక్కడ. ఈ యొక్క దేహం, మట్టి దేహంలో హృదయాన్ని పెట్టుకొని మాట్లాడి ఆ హృదయంతో ఇలాంటి తప్పులు మనం చేస్తే, ఇలాంటి తప్పులు కానీ మనం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ దేహాన్ని ఆత్మ బయటకు వచ్చేసిన తర్వాత ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్కలు చెప్పాలి పిల్లలు. ఆ క్రీస్తు న్యాయపీఠం మీదట లెక్కలు చెప్పేటప్పుడు ఎలా ఉంది మన పరిస్థితి, ఎలా ఉండాలి మన పరిస్థితి ప్రిల్లరా, ఎలా ఉండాలి? ప్రతి క్రియకి మనము మనం మాట్లాడినటువంటి ప్రతి దూషణకు కూడా లెక్క కట్టవలసినటువంటి అవసరం ఉంది. లెక్క కట్టేటప్పుడు ఒకవేళ అవును ప్రభు నేను మాట్లాడేశాను తప్పు అయిపోయింది అప్పుడు తప్పంటే ఒప్పుకుంటే అవుతుందా? ఖచ్చితంగా కాదు. ఈ మట్టి శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మాత్రమే మన హృదయాన్ని మనం భద్రపరచుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఆ ఘోరమైనటువంటి పాపిష్టమైనటువంటి ఆ యొక్క పరిస్థితులకి మనం వెళ్ళిపోకుండా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలని మిమ్మల్ని అందరం కూడా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.